Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సీమలో మరో వికెట్ డౌన్. టీడీపీకి ఇక కష్టకాలమే. రాయలసీమలో అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. పులివెందుల సతీష్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారు. వైసీపీలో ప్లేస్ లేని నేతలు ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి, కమలాపురం వీరశివారెడ్డి లాంటి నేతలు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో వికెట్ల డౌన్ మొదలైంది. మాజీ మంత్రి కెఏ కృష్ణమూర్తి సోదరుడు కెఏ ప్రభాకర్ వంతు వచ్చింది. ఆయన పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారట. తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. పార్టీ తనకు ఏమీ చేయలేదనే కోపంలో ఉన్నారట. టీడీపీని వీడేందుకు రెడీ అవుతున్న కెఏ ప్రభాకర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నారట. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సమయం నుంచి కెఏ ప్రభాకర్ పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. చివరకు ఇప్పుడు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి కర్నూలులో కీలకమైన కెఏ కుటుంబం నుంచి ఓ నేత బయటకు వస్తున్నారు. మిగతా నేతల పరిస్థితి ఏంటో చూడాలి.